కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలను రిలీజ్ చేయడానికి సినిమా నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిన్న పెద్ద సినిమాలు ఓటీటీలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మూతపడిన థియేటర్లు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆల్రెడీ తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి సినిమాలు రిలీజ్ అయి మంచి ఫలితాలనే సాధించాయి. ఇక ఇటీవల విడుదలైన పాగలి కూడా టాక్తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మరో వారం పాటు కర్ఫ్యూని పెంచారు. అక్కడ 3 షోలు మాత్రమే ప్రదర్శించబడుతున్నాయి. అంతేకాకుండా అక్కడ టికెట్ రేట్ల ఇష్యూ కూడా రీసాల్వ్ కాలేదు. ఆ సమస్య తీరే వరకు మీడియం రేంజ్, పెద్ద సినిమాలు వంటివి రిలీజ్ కావడం కష్టం. ఇక ప్రస్తుతం 5 కోట్లలోపు బిజినెస్ జరిగే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చి థియేటర్లు మూతపడితే చిన్న సినిమాల పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. అందుకే వారానికి 5కు తగ్గకుండా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా అదే కౌంట్ ఉండడం విశేషం. యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజా రాజా చోరా సినిమా కూడా 19 ఆగస్టున రిలీజ్ కాబోతోంది. ఇక హసిత్ గోలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకునే ఒక దొంగ కథతో తెరకెక్కబోతోంది. శ్రీ విష్ణు సరసన మేఘ ఆకాష్, సునేన నటించారు. ఇక నటుడు సునీల్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ సస్పెన్సర్ థ్రిల్లర్ కనబడుట లేదు ఈ సినిమా 19 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సునీల్ డిటెక్టివ్గా కనిపించనున్నారు. డిటెక్టివ్గా సునీల్ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే 19 ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక స్వీటీ అమ్మాయిగా శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ కూడా 19 ఆగస్టున థియేటర్లో సందడి చేయబోతుంది. హృదయకాలయం, కొబ్బరిమట్ట సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బజార్ రౌడీ 20 ఆగస్టున రిలీజ్ కాబోతుంది సంపూర్ణేష్ బాబు మూవీ. ఇక మాస్ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్గా చేస్తుంది. ఇక చేరువైన, దూరమైన వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ వారం. వీటిలో రాజా రాజా చోరా మూవీకి మాత్రమే కాస్త క్రేజ్ ఉంది. మరి మిగిలిన సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాల్సిందే.